ఆనాడు సిడబ్ల్యూసి నిర్ణయానికి వ్యతిరేకంగా విభజనకు నిరసనగా సీమాంధ్రలో ఆందోళన చేసిన తెలుగు జాతి విచ్ఛిన్నమైపోతా ఉందని ఆందోళన చేసినా కూడా ప్రజల మనోభావాలను గౌరవించకుండా ఏమాత్రము కనీసము ఏమాత్రము మర్యాద గౌరవాలు ఇవ్వకుండా ఇప్పుడు కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయము విభజనకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయము చాలా బాధాకరమైన విషయము. అందులో మరియు మన రాష్ట్రాన్ని 9 ఏళ్ళు పరిపాలించిన చంద్రబాబు నాయుడు గారు మరియు 9 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చి ఈరోజు కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంటే సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారు తెలుగు ప్రజల మీద. ఆయన 48 గంటల పాటు ఆయన పార్టీకి చెందిన ఎంపీలు సీమాంధ్ర బంద్కు పిలుపునివ్వడము చాలా హాస్యాస్పదము. ఆయనకు ఆయన వ్యాపారాలకు సంబంధించిన ఈ హెరిటేజ్ సంస్థలే చూడండి ఎట్లా తెరుచుకొని ఉన్నాయో దీనికి నిదర్శనము రాయచూటిలో. ఇలాంటి చంద్రబాబు నాయుడు రెండు కళ్ళ సిద్ధాంతాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. అంగీకరించే ప్రసక్తే లేదు. జై సమకేంద్ర. తెలుగు జాతి అందరము సమిష్టిగా. జై సమకేంద్ర.